కొంచెం పాలు పోయండి. మరి ముద్దగా అయిపోకుండా తలకి పట్టించుకోవడానికి వీలుగా ఉండేలాగా. అందరికీ నమస్కారం, నేను ప్రదీప్ వానపల్లి. ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నాను అంటే, చాలా మందిని తీవ్రంగా వేధించేటువంటి, బయటికి చెప్పుకోలేనటువంటి, బయటికి వెళితే మీలో ఉండేటువంటి ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టేటువంటి సమస్య ఏమిటి అంటే చుండ్రు. మరి చుండ్రుకి అద్భుతమైనటువంటి చిట్కా తగ్గించుకునేటువంటి పరిష్కార మార్గాన్ని ఇప్పుడు నేను చెప్తున్నాను. దానికి కావలసింది రెండే రెండు వస్తువులు, అవి కూడా ప్రతి ఇంట్లోని కూడా దొరికేవే. సులువుగా ఉంది కదా అని నెగ్లెక్ట్ చేయడానికి లేదు, చక్కగా పనిచేసే దివ్య ఔషధం ఇది. ఇందులో ముందుగా నేను చూపిస్తున్నాను చూడండి, వీటిని ఏమంటారో తెలుసా, పాపీ సీడ్స్ అంటారు, అంటే గసగసాలు. ముందుగా గసగసాలు ప్రతి ఇంట్లో ఉంటాయి కదా, వాటిని సిద్ధం చేసుకోండి. వాటితో పాటు పాలు, మనం రెగ్యులర్గా వాడేటువంటి పాలే ఇవి. మరి ఈ పాలను సిద్ధం చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తే తలలో ఉండేటువంటి చుండ్రు పై స్కాల్ప్ పైన పట్టేసేటువంటి ఫంగస్ లాగా ఇలా గోక్కుంటే కొంతమందికి జస్ట్ దురద పుట్టేస్తుంది, గోకితే కనుక పొట్టులో రాలుతుంది, తద్వారా హెయిర్ ఫాల్ అంటే జుట్టు రాలిపోవడం జరుగుతుంది. ఎన్నో సమస్యలకు కారణమవుతుంది ఈ చుండ్రు. ఈ చుండ్రును పోగొట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైన వారు కూడా చక్కగా ఈ చిట్కాను పాటించి మంచి ప్రయోజనం పొందొచ్చు. మరి దీనికోసం అవసరమైన పదార్థాలు చెప్పాను కదా, దీన్ని ఏ విధంగా తయారు చేసుకుని చుండ్రును పోగొట్టుకోవచ్చు అన్న విషయాన్ని ఇప్పుడు చూద్దాం. మరి ఇప్పుడు ఈ కొలతలు ఏమి లేవు దీనికి, మీకు మీ జుట్టు ఉండేటువంటి పరిస్థితి అంటే స్కాల్ప్కి పట్టేటువంటి పరిస్థితి బట్టి ముందుగా పాపీ సీడ్స్ అని చెప్పాను కదా, వీటిని చూడండి. ఇవి ఎన్నో చర్మ సంబంధిత సమస్యలను, రోగాలను నయం చేసిన శక్తి ఈ పాపీ సీడ్స్ అంటే గసగసాలకు ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పాలు పోయండి. మరి ముద్దగా అయిపోకుండా తలకి పట్టించుకోవడానికి వీలుగా ఉండేలాగా దీన్ని. అయితే ఈ మధ్యన గసగసాలని వాడడం చాలా తగ్గించేశారు. ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అప్పట్లో చక్కగా ప్రతి కూరలోని కూడా దంచి వేసుకునేవారు. మరి ఈ మధ్యన ఎప్పుడైతే ఇటువంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను వాడడం తగ్గించేశారో, అప్పుడే మనకి ఎన్నో ఆరోగ్య సమస్యలు రావడం అనేది మొదలయ్యాయి. ఆ విషయం మనం గమనిస్తూనే ఉంటాము. చూడండి, చాలా కొంచెం ఓపిక పడి వీటి కోసం ప్రత్యేకంగా మెడిసిన్స్ గట్ట ఏమి వాడడం కన్నా ఇటువంటి గృహ చిట్కాలను వాడితే మంచి ప్రయోజనం అనేది ఉంటుంది. ఇది ఎంత ముద్దగా అవ్వాలంటే మీ జుట్టుకి పట్టించుకోవడానికి ఒక లేపనంలాగా తయారవ్వాలి. మీరు కొంచెం ఎక్కువ వేసుకుని చేసుకుంటే ఇంకా సులువుగా ముద్ద అవుతుంది. అలాగని చెప్పి మేము మిక్సీలో వేసుకుంటామండి అని అన్నారనుకోండి, మిక్సీకి గసగసాలు అందవు, మీకు మెత్తగా ముద్దలాగా రాదు. అర్థమైందా? చూడండి, కొంచెం ఓపిక పడి చేసుకోవాలి. చుండ్రికి ప్రత్యేకంగా ఏమిటి అంటే, ఎన్ని మందులు వాడినా లేదంటే ఎటువంటివి చేసినా కూడా తిరిగి మళ్ళీ వచ్చేసే అవకాశం ఉంటుంది. దానికోసం జుట్టుని, దీనికి కొన్ని సూచనలు కూడా నేను చెప్తాను, పాటిస్తూ ఉండండి. దీంతోపాటు మీరు ఏదైతే జుట్టు దువ్వుకుంటారో ఆ దువ్వెన ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఎందుకంటే దానికి ఉండి అంటే మురికి అంతా అంటుకుంటుంది కదా, అది మళ్ళీ మీ జుట్టులోకి వెళ్ళకూడదు. చూడండి, ఇలా ముద్దగా పాల ముద్దలా తయారవుతుంది. చూసారా, ఇది మీకు అవసరమైతే కొంచెం పాలు వేసి తయారు చేసుకోవచ్చు. దీన్ని ఎలా పెట్టుకోవాలి అంటే, మీరు హెయిర్ ప్యాక్లు గట్టా పెట్టుకుంటూ ఉంటారు కదా, అలాగనమాట. ఇంకా మీకు ముద్దగా కావాలి అంటే ఇంకొంచెం పాలు వేసుకొని ఈ కన్సిస్టెన్సీ అనేది మీకు తెలిసిపోతుంది. జుట్టుకు ఇది ఒక పేస్ట్లా పట్టేయాలి. కొంచెం ఓపిక్గా చేసుకోవాలి. మరి మరి ఆ శ్రమ పడేటువంటి దానిలోనే ఉంది మీ సక్సెస్ అనేది. గసగసాలు మంచి సువాసన ఎదజల్లుతూ ఉన్నాయి, అది కూడా పాలల్లో మిక్స్ అయింది కాబట్టి. మరి ఇవి పచ్చిపాలా మరిగించిన పాలా అని ప్రశ్న అడుగుతారు. మీరు మామూలు పాలు పచ్చిపాలతో చేసుకుంటేనే మంచిది, లేదు మరిగించిన ఉన్నాయన్నా చేసుకోవచ్చు, సమస్య ఏం లేదు. ఇంకా చూడండి, చక్కగా ముద్దలాగా వచ్చింది కదా. మరి ఈ ముద్దని స్నానానికి గంట ముందు తలకి శుభ్రంగా అప్లై చేసుకోండి. చేసుకున్న తరువాత అరగంట గంటలు ఆరిపోతుంది కదా, అప్పుడు శుభ్రంగా తలకి స్నానం చేసేయండి. ఈ విధంగా చేయడం ద్వారా చుండ్రు అనేటువంటి సమస్య మీకు అతి త్వరలోనే తగ్గిపోతుంది. గసగసాలు పాలు ఇవి మాత్రమే వాడాము, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే విష రసాయన పదార్థాలను పూసి 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 మన భగవంతుడు ప్రసాదించిన శక్తిని, జుట్టులో ఉండేటువంటి శక్తిని కోల్పోతూ ఉన్నాము. అలా కాకుండా ప్రకృతి సిద్ధమైనటువంటి వస్తువులను వాడుదాము. మరి ఇటువంటి ఎన్నో అద్భుతమైన ఆరోగ్య చిట్కాల కోసం మీరు యూట్యూబ్లో ప్రదీప్ వానపల్లి అనే ఛానల్ ఉంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసి 10 మందికి తెలియజేయండి. ఇంకా ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు అందులో ఉన్నాయి. ఫేస్బుక్లో డాక్టర్ ప్రదీప్ వానపల్లి అనేటువంటి పేజ్ ఉంది, దాన్ని ఫాలో అవుతూ ఉండండి. ఇన్స్టాగ్రామ్ లో డాక్టర్ ప్రదీప్ వానపల్లి ఉంది, లైక్ చేసి అందరికీ తెలియజేయండి. ధన్యవాదాలు.